हाई फ्रेंड्स, इवाला नेनु पनीर बिर्यानी चेस्तुन्नानु। कावाल्सिन इंग्रीडियंट्स कॉलीफ्लावर, कैप्सिकम, आलू, पच्चिमिर्ची, कोथिमीर पुदीना, पनीर, पेरुगु, फ्राइड ऑनियंस, गरम मसाला। कट चेसुकुन्न वेजिटेबल्स अन्नी वेसुकुंदामंडी। गरम मसाला कूडा वेसुकुंदामंडी। फ्राइड ऑनियंस कొంచెం ఉంచుకుందాం అండి, లాస్ట్ లో బిర్యానీ పైన గార్నిషింగ్ చేసుకోవడానికి పనీర్ వేసుకుందాము। అండి వంకప్ నేను యాస్ పర్ మా టేస్ట్ రికార్డింగ్ వేస్తున్నానండి, మీరు మీ టేస్ట్ రికార్డింగ్ చేసుకోండి। హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి, కారం కూడా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి, నేను 1 స్పూన్ వేస్తున్నానండి। సాల్ట్ మన టేస్ట్ దగ్గట్టు, అది బాగా మారినేషన్ చేసుకోవాలండి। हैदराबादी बिर्यानी मिक्स अंडी, नेनु नॉन वेज थी बट वेज लो यूज चेस्तुन्नानु। ओक वन अंड हाफ स्पून वेसुकुन्नानंडी नेनु ना अंदाज़ा प्रकारं। इंका फ्राइड ऑनियन ऑयल वेसुकुंटुन्नानंडी, నేను ఆల్్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఆయిల్ ఇందులో యాడ్ చేస్తున్నాను। నేను ఆల్్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఆయిల్ ని మళ్ళీ వేసానండి, మళ్ళీ ఆయిల్ ఇంకా వేయను, ఇదే ఆయిల్ నయ్యాక ఇలా ఉంటుందండి। మారినేషన్ చేసుకొని నేను ఒక హాఫ్ అవర్ ఇలా పెట్టేస్తున్నాను। బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, ఇదొక హాఫ్ అన్ అవర్, ఇదొక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నానబెట్టుకుంటే రైస్ అనేది మనకి పొడిగా వస్తుంది। దమ్ బిర్యానీ చేస్తున్నామండి, యాక్చువల్లీ మనం మారినేషన్ చేసింది డైరెక్ట్ గా ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని, ఆల్్రెడీ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎలాంటి ప్రాసెస్ అవసరం లేదు। కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను బాస్మతి రైస్ కి, అందులో మనం salt వేసుకుందాము। కొంచెం బిర్యానీ ఆకు ప్లస్ షాజీరా వేసుకుందాము, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము, షాజీరా। వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక మనం రైస్ నానబెట్టుకున్నది అందులో వేస్తాము। ఒక 40% రైస్ బాయిల్ అవ్వగానే మనం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని దమ్కి పెట్టుకుందామండి। मोटर मदगड़ स्टार्ट मैं राइस वेसकना नैन कुकर् गिनेवी कोलता जस्ट फैमिल वेस्टी नैन दही रायता आनियंस टमाटो कोथिमीर पुदीना వేసానండి, salt టేస్ట్ రికార్డింగ్ వేసాను। 40% బాయిల్ అయిన రైస్ మనం ఇందులో వేసుకుందామండి। లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ లో పెట్టుకున్నానండి, ఎంబడే తీయలేదు నేను। బిర్యానీ అయిపోయిందండి ఆఫ్టర్ 2 విజిల్స్, సిమ్ లోనే 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టాను, మళ్ళీ ఇప్పుడే తీసానండి, మొత్తం కూల్ అయ్యాకనే తీయాలి। చూడండి పొడి పొడిగా వచ్చేసింది బిర్యానీ। నేను మీకు
प्लेट लो सर्व चेसी फोटो पेड़तानंडी। रेसिपी तप्पकुंडा ट्राई चेयंडी, नच्चिते गनक प्लीज लाइक शेयर सब्सक्राइब।